हाय फ्रेंड्स वेलकम टू माय चैनल चैनल इपड़े चूस सब्सक्राइब पक्न बेल आइकन क्लिक मर्चिपोद्दु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 द
ముందుగా కావాల్సిన ఇంగ్రీడియన్స్ అయితే చూసేద్దాం. ఒక 3 అవర్స్ ముందే నేను పచ్చనగ పప్పున అయితే నానబెట్టేసుకున్నాను. నానిన తర్వాత ఒక ఆనియన్, మీడియం సైజ్ ఒక ఆనియన్ సరిపోతుంది, అలాగే 2 చిల్లీ, కొంచెం salt, అలాగే కొంచెం జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యూస్ చేస్తున్నాను. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాం కదండి, ఆ గరం మసాలా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పచ్చన పప్పు అయితే నానిపోయింది కదండి, బాగా శుభ్రం చేసేసుకుని మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసుకుందాం. వాటర్ అయితే యాడ్ చేయకూడదండి, ఎందుకంటే నాని ఉంటుంది కాబట్టి దాంతోనే మనం గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. చూస్తారు కదా గట్టిగా అలా పేస్ట్లా అయితే చేసేసుకోవాలి. నేనైతే కొంచెం పలుకున్నట్టుగానే గ్రైండ్ చేశానండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే ఫుల్గా కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి, డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం మర్చిపోతూ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చిటికడు జీలకర్ర అయితే వేసుకుందాం, టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలండి. నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. సార్ ఆనియన్ని బాగా పిండిలో కలిపేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను మిర్చి కొంచెం ఎక్కువే వేస్తానండి, మీరు మీరు తినే దాన్ని బట్టి మీరు మిర్చి అయితే వేసుకోండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. ఇప్పుడు పచ్చిమిర్చి, బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పిండి కలుపుకుంటున్నప్పుడే ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వడలైతే వేసేసుకుందాం. చూసినారు కదా అలా కొంచెం పిండి అయితే తీసుకుని అలా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్లో ఒకటొకటి కింద వేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్ అయితే చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి, చూస్తున్నారు కదా అలా ఒక బాల్ లాగా చేసేసుకుని దాన్ని ప్రెస్ చేసుకుని ఆయిల్లో వేసేసుకోవడమే. ఆ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోని చూసినట్టయితే మా ప్రీవియస్ వీడియోస్ని కూడా తప్పకుండా చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ప్రాసెస్ మొత్తం హై టు మీడియం ఫ్లేమ్లో జరగాలండి, అప్పుడే టేస్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. దీన్ని కర్డ్తో కానీ కెచప్తో కానీ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా టేస్ట్గా ఉంటాయి, డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చినాయి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
అలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇంకా ఫ్రై అవుతాయి. ఆయిల్లో ఎక్కువ ఎక్కువ వేసుకుంటుంది, తక్కువ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఈవెన్గా చాలా టేస్ట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, హై టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. దాన్ని టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిపోయినాయండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే అస్సలు అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది వేడివేడిగా తింటే. ఇప్పుడు మిగిలిన పిండి కూడా మనం వాళ్ళైతే వేసేసుకుందాం. చిన్న చిన్నగా వేసుకుంటేనే చాలా బాగుంటాయండి తినడానికి కూడా. అంతే పర్ఫెక్ట్గా ఈవెన్గా మనకు కుక్ అవ్వాలంటే చిన్నగానే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనకి బాగా కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా పచ్చనగపప్పు వాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.